తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలోని కరెంట్ ఆఫీసుల ముందల ఇవాల భారతీయ జనతా పార్టీ తరఫున కోర్ కమిటీ సభ్యులందరం కూడా ధర్నా చేయడం జరుగుతోంది। ముఖ్యంగా ఈ కరోనా సమయంలో గత 3 నెలలకు సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ బిల్లులను అన్నిటిని ఇవాల ఒకటే నెలలో కొట్టడం వల్ల స్లాబులు జంపై ఇవాల 300 రూపాయలు కట్టాల్సినటువంటి బిల్లు 3000 రూపాయలుగా ఇవాల ప్రజల మీద భారం పడతా ఉంది। ఇవాల మనం చూసుకుంటే కేసీఆర్ గారు మాత్రం గత 3 నెలల నుంచి ఉద్యోగస్తులందరికీ కూడా ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉంది, కరోనా సమయంలో ప్రభుత్వానికి ఆదాయం లేదు అనే ఒక నిపంతోని ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా ఇవాల 50% శాలరీస్ మట్టికే ఇస్తా ఉన్నారు। ఉద్యోగస్తులే కాకుండా ఇవాల పెన్షన్ దారులందరికీ కూడా 50% పెన్షన్ మాత్రమే ఇస్తా ఉన్నారు। ఇవాల మేము అడుగుతా ఉన్నాం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఉన్నటువంటి పరిస్థితి మరి తెలంగాణకు ఉన్నది, తెలంగాణకు మరి ఏమైనా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా, తెలంగాణ ఇవాల ధనిక రాష్ట్రము మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి రాష్ట్రం అని చెప్పి గొప్పలు చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇవాల దేశమంతా కూడా అన్ని రాష్ట్రాలలో 100% శాలరీస్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇస్తా ఉంటే తెలంగాణ మట్టుకే ఎందుకు ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉద్యోగస్తుల యొక్క జీతాలు అదొక పెన్షనర్స్ల యొక్క జీతాలు కట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది। ఇవాళ సగం శాలరీస్ తోని చాలి చాలని శాలరీస్ తోని జీవనం వెళ్ళబుచ్చుతున్నటువంటి ఈ గడ్డు పరిస్థితుల్లో ఇవాళ ఈ కరెంటు బిల్లులు అనేటివి మూలిగే నక్కపైన తాటిపండు పడినట్టుగా ఇవాళ కరెంటు బిల్లులు విపరీతంగా 300 వచ్చేటువంటి బిల్లు ఇవాళ 3000 రూపాయలు, 3000 వచ్చేటువంటి బిల్లు 30000 రూపాయలుగా ఇవాళ ప్రజల మీద పెద్ద భారంగా ఉన్నది। ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ 3 నెలల బిల్లును ఇవాళ తెలంగాణ గవర్నమెంటే భరించాలా అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం। ఇవాళ ప్రభుత్వం ఏదైతే రైతులకు ముఖ్యంగా చెప్తా ఉన్నారు, రైతులకు ఇవాళ మేము ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు। ఇవాళ రైతులకు ఎక్కడి నుంచి మీరు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నారండి? రైతులకు ఇస్తున్నటువంటి ఉచిత కరెంట్ బిల్లు ఇవాళ ప్రజల మీద మోపుతా ఉన్నారు మీరు। కేవలం 5 HP మోటార్స్ ఎవరైతే రైతులు నడుపుతా ఉన్నారో వాళ్లకు మట్టుకే ఉచితంగా కరెంట్ ఇవ్వాలనేటువంటి రూలు ఇవాళ ఉన్నది, కానీ ఎంతమంది రైతులు 5 HP మోటార్స్ నడుపుతా ఉన్నారు, ఇవాళ 10 HP మోటార్స్ నడుపుతా ఉన్నారు, ఇవాళ 7 HP మోటార్స్ నడుపుతా ఉన్నారు, మరి ఇవాళ వాళ్ళు కాలుస్తున్నటువంటి కరెంట్ అంతా కూడా ఆ బిల్లులన్నీ కూడా ఇవాళ ఈ నెపంతో ఇవాళ ప్రజల మీద అధిక బిల్లులు మోపి ఇవాళ వసూలు చేస్తా ఉన్నారు। ఇంతేకాకుండా ఇవాళ కాళేశ్వరంకి వాడుకున్నటువంటి కరెంటు బిల్లులు అనేటువంటి 100 కోట్లలో ఉన్నటువంటి కరెంటు బిల్లు ఇవాళ మీరు ఎగ్గొట్టి ఇవాళ ఆ బిల్లులన్నీ కూడా ఇవాళ ఈ విధంగా అధిక బిల్లుల రూపంలో ఇవాళ ప్రభుత్వ ప్రజల నుంచి వసూలు చేస్తా ఉన్నారు। ఇవాళ 1500 రూపాయలు ఇచ్చినట్టే ఇచ్చి ఇవాళ కరోనా ఉంది ప్రజలందరినీ ఆదుకుంటున్నాం అని చెప్పేసి ఒక్క నెల 1500 ఇచ్చినట్టే ఇచ్చి ఆ 1500ని ఏ విధంగా మళ్ళీ ప్రజల నుంచి లాక్కుంటా ఉన్నారు, ఇవాళ అధిక బిల్లుల రూపంలో అదొక మద్యం మీద బిల్లులు పెంచి మద్యం మీద 16% రేట్లు పెంచి అట్లా మీరు అన్ని కూడా డబ్బులు లాక్కుంటా ఉన్నారు। ఇవాళ ప్రజలను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రజల మీద భారం మోపుతా ఉంది తెలంగాణ ప్రభుత్వం। ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ 3 నెలల బిల్లుల్ని రద్దు చేసి ఇవాళ ప్రజల్ని ఆదుకోవాలి। ఏ విధంగానైతే మీరు ఇవాళ ప్రజలు గడ్డు కాలంలో ఉన్నారు, ఎవరు కూడా కిరాయిలు అడగొద్దు అని అంటా ఉన్నారు, కిరాయిలు ఎవరు అడగొద్దు, ఫీజులు పెంచొద్దు అని ఏ విధంగా అంటా ఉన్నారో ప్రభుత్వం కూడా ప్రజల తరఫున ఒక నిర్ణయం తీసుకుని ఈ 3 నెలల బిల్లు మాఫీ చేసి, ఎందుకంటే ఇవాళ ప్రభుత్వమే సగం సగం జీతం ఇస్తా ఉంది, ప్రభుత్వమే సగం ఇవాళ పెన్షన్ ఇస్తా ఉంది, కాబట్టి ప్రజల దగ్గర డబ్బులు లేవు, కాబట్టి ఇవాళ గవర్నమెంట్ ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వము ఈ కరెంటు బిల్లుల విషయంలో ప్రజల్ని ఇవాళ ఇబ్బంది పెట్టకుండా ఈ 3 నెలల కరెంటు బిల్లు మాఫీ చేసి ప్రభుత్వం భరించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము। ఏదైతే అధిక బిల్లులు వసూలు చేస్తా ఉన్నారు మీరు కనుక చూసుకుంటే ఇదేదో మేము మాట వరుసకు చెప్పడం లేదు, ఇవాళ ఇది భూపాలపల్లి జిల్లాకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వచ్చినటువంటి బిల్లు। ఇవాళ మార్చి ఏప్రిల్ మే ఈ 3 నెలల బిల్లులు కూడా మేము కట్టినాం ఆల్రెడీ, ఇవాళ పార్టీ ఆఫీస్ కి సంబంధించినటువంటి బిల్లులు, పార్టీ ఆఫీస్ లో ఏముంటుంది ఒక లైట్ ఫ్యాన్ ఉంటది, ఈ 3 నెలలకు సంబంధించిన బిల్లు ఇప్పటివరకు రాకున్నా కూడా మేము ఆన్లైన్ లో చూసి బిల్లు కట్టినాం। మార్చి నెలకు మాకు నెలకు వచ్చేటువంటి బిల్లు 300 నుంచి 400 రూపాయల బిల్లు వస్తుంది, మార్చి నెలలో మా పార్టీ ఆఫీస్ కి వాళ్ళు ఆన్లైన్ లో చూపించినటువంటి బిల్లు 1173 రూపాయలు। మరి ఏ విధంగా మాకు ఈ విధంగా ఇంత ఎక్కువ బిల్లు వచ్చింది సార్, మాకు 1173 రూపాయల బిల్లు ఎట్లొచ్చింది,
ఇప్పటివరకు బిల్లు రాలేదని చెప్పేసి మేము ఇక్కడ ఎలక్ట్రిసిటీ కార్యాలయానికి వస్తే లేదు ఈసారి మేము బిల్లు వేసే పరిస్థితి లేదు ఇవాళ కరోనా సమయంలో ఇంటింటికి వచ్చి బిల్లులు కొట్టే పరిస్థితి లేదు కాబట్టి గత సంవత్సరం 2019 సంవత్సరంలో మార్చి నెలలో ఎంతైతే బిల్లు వచ్చిందో ఆ బిల్లే మీరు కట్టాలన్నారు మరి 2019 మార్చి లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వచ్చినటువంటి బిల్లు కేవలం 600 రూపాయలు మరి 2019 లో కూడా 600 రూపాయలు వచ్చింది మాకు కానీ మొన్నటి మాత్రం మాకు 1100 అంటే ఆల్మోస్ట్ 1200 రూపాయలు వేసి ఈ విధంగా తల తోక తొండం లేనటువంటి బిల్లులు ఎక్కడ కూడా దీనికి పొంతనలేదు ఈ బిల్లుకి 300 రూపాయలు కట్టేటువంటి ఇళ్లకి ఇవాళ 3000 బిల్లులు వేయడం అనేది మటుకు ఇవాళ ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యమని నేను చెప్తూ ఈ 3000 బిల్లుల్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పేసి కోరుతూ భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో ఈ విధంగా ఇవాళ ఈ బిల్లుల్ని ఇదే విధంగా అధిక మొత్తంలో ఉండేటువంటి బిల్లును ప్రజలపైన మోపితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఉద్యమాన్ని విస్తృతం చేస్తాము ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం Subscribe us and press the bell icon for more interesting updates.